బాగా యాక్సెస్ పెంచుకోగలిగాడు. అమిత్ షాతో కూడా, అమిత్ షా రాజ్యసభలో పోల్ ఈ బిల్లులప్పుడు మేనేజ్ చేయడానికి నమ్మేటువంటి టీంలో ఒకటి ఇప్పుడు సీఎం రమేష్. ఇతనికి తెలుగుదేశం నుంచి నేర్చుకున్నటువంటి విద్య పనికి వచ్చింది. మొన్న మధ్యన ఆర్టికల్ 370-35 రద్దు అప్పుడు బిల్లు అప్పుడు పోలరైజ్ చేసుకొచ్చింది ఈయన కూడా ఒకడు, ప్రకాష్ జావదేకర్ ఈయన వీళ్ళందరూ కూడా. కాబట్టి ఆ అమిత్ షాకి గుడ్ లుక్స్ లో ఉన్నాడు సీఎం రమేష్. అంటే సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరు ప్రయత్నిస్తుంటే బాగా గుడ్ లుక్స్ లోకి వెళ్ళింది సీఎం రమేష్ అమిత్ షాతో. ప్లస్ ఇటు పక్కన నడ్డాతో అయితే బాగా క్లోజ్ అయిపోయాడు. నడ్డా బలం తెలిసిందో బలహీనత తెలిసిందో గానీ నడ్డాని బాగా దగ్గరికి చేరగలిగాడు. అంటే పొత్తు అనివార్యమని ఒప్పించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారేమైతే? అది లేదు, పొత్తు అనే ముక్క వీళ్ళ నోట్లో నుంచి రాదు, అది గుర్తుపెట్టుకోండి. తెలివైనోడు సీఎం రమేష్ అయినా సుజనా చౌదరి అయినా, వీళ్ళ నోట్లో నుంచి ఆ ముక్క అంటే అస్సలు వీళ్ళని ఆ పని చెయ్యరు. ఎప్పుడు కూడా తెలివైనోడు ఎప్పుడు కూడా తన నోట్లో నుంచి రానియడు. ఇక్కడ మరి ఎందుకు ఆ మాట అన్నాడు బీజేపీ బాతో? వాళ్ళ దగ్గర జరుగుతున్నది ఇక్కడ తెలుసు కదా ఇతనికి. బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తున్న ధోరణి అర్థమైంది. నాలుగు చోట్ల మొత్తం 5 ఏఐడిఎంకి అంటే ఆల్రెడీ ఉందనుకోండి, 4 లెక్కేసుకోవాలి. అకాలీదళ్ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, జేడిఎస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు. ఈ 4 కూడా పొత్తులకు సంబంధించి నిర్ణయించుకోవాల్సినటువంటిది ప్రస్తుతం జాతీయ నాయకత్వం. అదే చూద్దాం.